హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుమారిని. ఈరోజు చేయబోతున్న రెసిపీ నేమో గోధుమ నూక గులాబ్జామ్. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే చాలా స్వీట్గా అండ్ చాలా జ్యూసీ జ్యూసీగా చేయొచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దీని మీద ఒక గిన్నె అనేది పెట్టుకోవాలి. ఇందులో పాలను బాగా మగబెట్టుకోవాలి. ఈ పాలు అనేది బాగా హీట్ అయ్యాక గోధుమ నూక కొద్ది కొద్దిగా ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఎక్కడ ఉండలేకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇది ఏ క్వాంటిటీ తీసుకోవాలంటే 1 లీటర్ పాలకి 1/2 కేజీ గోధుమ నూక అయితే సరిపోతుందండి. నేను 1/2 లీటర్ తీసుకుంటున్నాను. 1/2 లీటర్కి 1/2 కేజీ అయితే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము ఇందులో 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని వేసుకొని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా మనము స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని ఒక పక్కన పెట్టుకుందాం. దీని తర్వాత షుగర్ సిరప్ అనేది చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో 1-2 గ్లాసులు పంచదార అనేది వేసుకోవాలి. అందులో 1 గ్లాస్ అనేది వాటర్ వేసుకోవాలి. ఈ పంచదార అనేది వాటర్లో బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిపోయాక స్టిక్కీ స్టిక్కీగా ఉండే వరకు మనము బాగా మరిగించుకోవాలి. మరి లేత పాకం కాకుండా స్టిక్కీ స్టిక్కీగా ఉండేటట్టు చూసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు హల్వా చేసుకొని పెట్టుకున్నాము కదా, దాన్ని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. మరి పెద్ద సైజు కాకుండా మీడియం సైజు బాల్స్ని చేసుకోవాలి. నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నానండి. మీడియం సైజ్ అని ఎందుకు అంటున్నానంటే, మీడియం సైజ్ చేసుకున్నట్లయితే మనకి ఇవి ఫ్రై చేసుకున్నప్పుడు మధ్యన కూడా బాగా ఉడుకుతుంది. అదే పెద్ద సైజ్ అనుకో, బాగా ఉడకదు. అదేవిధంగా జ్యూస్ కూడా ఇట్లలో వెళ్లకుండా అంత టేస్టీగా ఉండదు. కాబట్టి మిడిల్ సైజులో ఈ బాల్స్ని చేసుకున్నట్లయితే మనకి జ్యూస్ కూడా వెళ్ళి బాగా మధ్యన ఉడుకుతుంది అండి. కాబట్టి మీడియం సైజు బాల్స్ని చేసుకొని ఈ విధంగా మనం మీడియం సైజ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీని మీద ఒక కడాయి పెట్టుకోండి. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. ఇది బాగా మరిగిందో లేదో చిన్నది వేసి చూద్దాం. బాగా మరిగిందండి. ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ చేసుకున్నాం కదా, వాటిని ఇందులో వేసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా మాడకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి. వీటిని తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి. అదేవిధంగా మిగిలినవి కూడా మనము ఫ్రై చేసుకోవాలి. వీటిని మనం షుగర్ సిరప్ చేసుకున్నాం కదా, అందులో వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. అంతేనండి, గులాబ్జామ్ అనేది రెడీ అయిపోయింది. వీటిని 1-2 అవర్స్ తర్వాత మనం తీసి చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇది చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం అంటే మర్చిపోకండి.